ఘనంగా నిర్వహించారు. ముందుగా వంగవేటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులకు పేషెంట్లకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో జాతీయ జిల్లా బీసీ అధ్యక్షుడు కోడి యుగంధర్ మాట్లాడుతూ, వంగవేటి మోహనరంగ చనిపోయి 34 సంవత్సరాలు అయినా జనం వంగవేటి మోహనరంగ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఓ బ్రాండ్. అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాడిన యోధుడు, రంగ ప్రాణాలు వదిలి 34 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ పేరు మారుమ్రోగుతూనే ఉంది. ఈ కార్యక్రమంలో వలవల బాబి, సాధనాల చిన్న, కటికల పనస రాముడు, వలవల సాయి, కాటం బాబి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి సత్యనారాయణ, కోయ శ్రీరామ్మూర్తి, రంగి నరేష్, దార్లంక వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రంగ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు వృద్ధులకు అట్టుపళ్ళు ఫ్రూట్స్ బ్రెడ్లో పంచిపెట్టడం కార్యక్రమం జరుగుతున్నది. ఇలాగే ఈ కార్యక్రమం ప్రతి వర్ధంతికి చేయాలని మేము కోరుకుంటున్నాం. వంగవేటి మోహన్ రంగ గారి సేవా కార్యక్రమాలు మేము కూడా ఆయనలాగా చేయాలనుకుంటున్నాం. జోహార్ వంగవేటి మోహన్ రంగ, జోహార్ వంగవేటి మోహన్ రంగ, జోహార్ వంగవేటి మోహన్ రంగ. ఈరోజు చాలా సంతోషకరం, అందులో కూడా కొద్దిగా బాధాకరం. ఎందుకంటే వంగవేటి మోహన్ రంగ గారు ఒక బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. ఆయనకి కులం లేదు, మతం లేదు.
ఎక్కడైతే పేదవారు అణిచివేతకు గురివేస్తారో అందులో నేనున్నా అని వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణలంకలోని అనేక బడుగు బలమైన వర్గ ప్రజలకి ఆశాజ్యోతిగా నిలిచి ఒక కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా మరి అక్కడ ఉన్నటువంటి ఇతర కులాల వారికి కూడా అండగా నిలిచినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన మరి ఈ రోజున లేకపోయినప్పటికీ కూడా మరి ఆయన 35వ వర్ధంతి 34వ వర్ధంతి జరుపుకుంటున్నారంటే మరి ఈ రోజున మనం చూస్తున్నాం మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలాగే జ్యోతిరావు పూలే కానీ మరి ఇటువ మహానీయులందరినీ కూడా మరణించినప్పటికీ కూడా వాళ్ళ వర్ధంతి జయంతి చేసుకుంటున్నాం మరి అదే శరీరస్మాకి చెందినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు మరణించినప్పటికీ కూడా 33 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున యూత్ అంతా కూడా మరవకుండా ఆయన వర్ధంతి చేస్తాం చాలా సంతోషకరం మరి ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగి 3 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు నిలిచినటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన మరణించిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ మనుగోల్లో లేనప్పుడు ఆయన మరణించినతో ఆయన మరణాన్ని మరొక సామాన్యంగా తీసుకోకుండా ప్రజలందరూ కూడా ఓటు బ్యాంకు ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీని మరణించినప్పటికీ కూడా నిలిచినటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు మరి యూత్ అందరికీ నేను తెలియజేసేది ఏదంటే మరి ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారు మరణించినప్పటికీ కూడా ఆయన ఎలాగా ప్రతి సంవత్సరం మనం మరి వర్ధంతి జరుపుకుంటున్నామో మనం ఉన్నంతకాలం మన వెనకాల అనేక మంది జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనం మరణించినప్పటికీ కూడా మన పేరు వార్డులో కానీ మరి టౌన్లో కానీ నియోజకవర్గాల్లో కానీ తిరస్థాయిగా ఉండాలంటే ఆ వార్డులో కానీ ఆ నియోజకవర్గంలో కానీ మంచి సంక్షేమ అభివృద్ధి ఫలాలు చేసినట్లయితే వంగవీటి మోహన్ రంగా గారు ఏదైతే ఆశ సాధనకు కృషి చేశారో అందులో కూడా మీరందరూ ఆశ సాధనకు కృషి చేయాలని ఈ వర్ధంతి సందర్భంగా యూత్ అందరికీ విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా.